చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈరోజు విజయవాడ సిబిసిఐడి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి అయితే సిద్ధార్థ అందరూ కొన్ని ఆసక్తికరమైన వాదనలు అయితే వినిపించారు వీటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేవలం రాజకీయ ప్రయత్నం రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసులు హైకోర్టు వాదనలు పూర్తయ్యాయి అయితే తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది ఈ కేసు ఎప్పుడు ముగుస్తుందో నిందులు బెయిల్ వచ్చింది ఎన్నికలు వస్తున్నాయని కావాలని చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అందువల్లనే ఈ కేసు రీఓపెనింగ్ జరిగిందని చెప్తున్నారు ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది అయితే సెక్షన్ ఫోర్ నాట్ సెవెన్ చంద్రబాబుకు వర్తించదు ఏ థర్టీ ఫైవ్ గంటి వెంకట సత్య భాస్కర్ అదుపులో తీసుకున్న సిబిఐ సిఐడి సెక్షన్లో ఫోర్ నాట్ నైన్ వర్తిస్తుందని చెప్పి సెక్షన్ చెబుతుంది ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండా కాబట్టి సిఐడి ఎలా అరెస్ట్ చేస్తుందని చెప్పేసి లాంధ్రా చెప్పారు అలాగే రిమాండ్ రిపోర్ట్లో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించండి చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది అయినా కూడా ప్రభుత్వం వా వాళ్ళను కొన్న చోటే ప్రవేశపెట్టింది కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా ఇరవై నాలుగు గంటల పాటు చంద్రబాబు ఎందుకు నిర్బంధించారో అర్థం కావట్లేదు సిఐడి ఆరోపణలు చేసినప్పుడు చంద్రబాబు లండన్ వెళ్ళడం లేదు చంద్రబాబును ఉదయం ఆరు గంటల్లో అరెస్ట్ చేసినట్లు సిఐడి చెప్తోంది కానీ బాబును ముందు రోజు రాత్రి పదకొండు గంటలకే సిఐడి పోలీసులు సిఐడి పోలీసులు అరెస్ట్ చుట్టుముట్టారు ఆ సమయం నుంచి అరెస్టు చేసినట్టు పరిగణలోకి తీసుకోవాలి రాత్రి పదకొండు గంటలు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత ఆ హక్కులని భంగం కలిగించడం అని చెప్పేసి లాంధ్రా లోంద్రా వాదించారు అయితే సిఐడి అధికారులు కాల్ డేటా ఎంతవరకు కోర్టు ఆదేశాలకి వాళ్ళకు అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అరెస్ట్ చేసిన పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో కోర్టులో హాజరుపరచాలి కానీ ఇంతవరకు నలభై గంటల తర్వాత కోర్టుకు హాజరుపరిచారు అది కూడా పరిణామలోకి తీసుకోవాలి అవినీ అవినీతి నిరోధక చట్టం ప్రకారం సిఐడి నడుచుకోలేదు చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం ఇది అనుబంధ పిటిషన్ మాత్రమే రిమాండ్ రిపోర్ట్ వరకు మాత్రమే వాదనలు ప్రేమితం చేయాలి అరెస్టు అంటే అర్థం ఏమిటో సిఐడి అధికారులకు లాంధ్రా వివరించారు ఆ సూచనలు కూడా చేసినట్లు తెలుస్తుంది అయితే రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని లాంధ్రా ఒక కేసు ఉదాహరణ చెప్పి పంజాబ్ మణిధర్ సింగ్ను ప్రస్తావించినట్టు లాంధ్ర తెలిపారు అయితే ఉదయం నుంచి కూడా కొన్ని ఎన్నో ఉత్కంఠ సాగుతున్నటువంటి విచారణలో ఈ విధంగా కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది అయితే కార్యకర్తలు బలగాలు ఎక్కువ మోహరించడం మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ప్రస్తుతం కోర్టు రిజర్వ్ కావడంతో బలగాలన్నిటి అరెస్టు చూపే పరిస్థితుల్లో అయితే వాళ్ళని ఆయన్ని రాజమండ్రి జైలుకి తరలించే విధంగా అధికారులు ఏర్పాట్లను అయితే చేస్తున్నారు లేదు ఒక పక్షాన బెయిల్ మంజూరు అయ్యే పరిస్థితి అయితే ఆయన ఇంటికి ఎలాంటి అల్లర్లు కాకుండా ఇంటికి చేర్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు అయితే అదేవిధంగా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారు ఇప్పటికే చూస్తున్నాం మనం కార్యకర్తలు కానీ కోటు పరిసర ప్రాంతాల్లో గుమ్ముగూడి ఉన్నారు అయితే పోలీసులు భద్రత ఏర్పాట్లు ఎక్కువ బలగాలను మోహరించి ఏర్పాట్లను సఖదిద్దుతున్నారు ఇది తాజా పరిస్థితి యమన్మన్